తల్లిదండ్రి కోల్పోయిన చిన్నారులకు టిఆర్ఎస్ నాయకులు కొడగంటి శ్యామ్ నిత్యావసర వస్తువులు అందజేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఒడ్డెరు కులానికి చెందిన గుంజే శ్రీను గుండెపోటుతో గత సంవత్సరం చనిపోగా అతని భార్య పద్మ పిసిరికలతో నిన్నటి రోజున చనిపోగా వారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనాథులుగా మారని తెలుసుకొని వారికి నెలకు సరిపడా బియ్యం కూరగాయలను జెడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా కొడగంటి శ్యామ్ అందజేశారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ తల్లి తండ్రిని కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చిన్నారులకు సహాయం చేయాలని కోరారు. చిన్నారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కొడగంటి శ్యామ్ను జెడ్పీటీసీ మీనయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దెయ్యాల కమలాకర్, వార్డు మెంబర్ సరితా నర్సింగ్, గ్రామ ఉపాధ్యక్షుడు ఉప్పులుటి గణేష్, మడిశెట్టి ఆనందం, కొలా మధు, పుదారి శ్రీనివాస్, రత్నం తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ కూడా పూర్తిగా అనాథలైనారు. తండ్రి కూడా గత 15 నెలల క్రితం మరణించడం జరిగింది. మరే నిన్నటి రోజున కూడా మరే టిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నా వార్డు సభ్యులు, ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కొడగండి శ్యామ్ ఆధ్వర్యంలో మరే 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఇచ్చే దాతలు ముందుకు రావాలని నిన్నటి రోజు చెప్పడం జరిగింది. అదే కూడా పార్టీ పరంగా మేము ముందుండి వారిని ఆదుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోయి పిల్లలు చదువుకునే విధంగా, మరి ప్రభుత్వ పరంగానే చదువుకునే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, ఎవరైనా దాతలు ఉంటే మాత్రం తప్పకుండా వారిని నిరుపేద కుటుంబంను ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను.